కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై జిల్లా రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఏఐటియుసి కడప జిల్లా కార్యదర్శి పిడుగు మస్తన్, సిపిఐ మండల కార్యదర్శి రవికుమార్, ఏఐటియుసి మండల అధ్యక్షులు మహమ్మద్ రఫీ కోరారు. ఈ సందర్భంగా మహాసభల వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో స్వాతంత్ర్యం రాకమునుపు 1920లో కార్మిక సంఘం ఏఐటియుసిగా ఏర్పడి అలుపెరగని పోరాటం చేసిందని అన్నారు. ఆనాడు సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని బాల గంగాధర తిలక్, లాలా లజపత్ రాయ్, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, వివిగిరి, అమృత డాంగి, మీరస్కర్, ఇంద్రజిత్ గుప్తా, ఏబి బర్ధన్, కేఎల్ మహేంద్ర లాంటి పోరాట యోధులు బ్రిటిష్ తెల్లదొరలపై గర్జించి సంపూర్ణ స్వాతంత్ర్యం తెచ్చిన ఘనత ఏఐటియుసిదే అని అన్నారు. నేడు బీజేపీ ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్, విమానం, రైల్వే లాంటి 16 ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ వ్యక్తులకు చేయడం, 6 ఓడరేవులు, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ఇలాంటివి లక్షల మంది కార్మికులు జీవనం సాగిస్తున్న సంస్థలను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేయాలనుకోవడం సిగ్గుచేటని అన్నారు. ఈ సమస్యలన్నింటి కోసం కడప జిల్లా 12వ మహాసభలు పులివెందుల నియోజకవర్గం వేంపలలో ఈ నెల 20-21వ తేదీ, అలాగే 29-30-31వ తేదీల్లో రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. కామ్రేడ్స్, ఈ నెల 20-21వ తేదీ కడప జిల్లా వేంపల్లెలో పులివెందు నియోజకవర్గంలో ఏఐటిసి జిల్లా మహాసభలు 12వ మహాసభలు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఇదే నెలలోనే 29-30-31 తారీఖున గుంటూరులో రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నాము. మొత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన ఈరోజు చేస్తున్న తీరుపైన నిరసన కలం ఎత్తాలని, కార్మికులందరూ సమయత్వం కావాలని, మొత్తం ఏఐటిసి రంగంలో పనిచేస్తున్న ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, పంచాయతీ వర్కర్లు, ఆటో, హమాలి, తోపుడు పనులు, వివిధ రంగాల కార్మికులందరూ కూడా సమాయత్వం కావాలని చెప్పి ఏఐటిసి జిల్లా కార్యదర్శిగా మొత్తం పూర్వాల మండలం తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన అధిక మెజార్టీతో గెలిచినామని దుహంకారంతో కార్మిక చట్టాలను 44 చట్టాలను 4 కోట్లుగా విధించి కార్మికులకు నడ్డి వీచే విధంగా ఈరోజు వ్యవహరిస్తున్న తీరు చాలా బాధాకరంగా ఉంది. అంతేకాకుండా ఈరోజు మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలైన బీఎస్ఎన్ఎల్, టెలికాం, అదేవిధంగా రైల్వే స్టేషన్లు, 16 రైల్వే స్టేషన్లు, 9 విమానాశ్రయాలు, ఈ విధంగా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కార్పొరేట్ శక్తులకు ఊడియం చేసి వారు ఇచ్చే చిల్లర కాసులకు దిగజారి ఈరోజు పెత్తందారుల కోసము కార్పొరేట్లకు చేస్తున్న తీరు చాలా చిగ్గుచేటని ఈ విధంగా ఏఐటిసిగా మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము కన్నీర్చి కార్మికుల పక్షాన నిలబడి కార్మికులకు అన్యాయం జరగకుండా న్యాయం చేయాలని మేము ఏఐటిసి మండల సమితిగా, జిల్లా సమితిగా తెలియజేస్తున్నాం.